ప్రజా సమస్యలపై బీజేపీ పోరు 20 నుంచి వివిధ అంశాలపై ఆందోళనలు మొదట డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆ తర్వాత రేషన్ కార్డులు ధరణపై ధర్నాలు చేయబోతా ఉందట ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి వివిధ అంశాలపై ఆందోళనలు చేపట్టనుంది మొదట డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆ తర్వాత రేషన్ కార్డులు ధరణి తదితర సమస్యలపై ధర్నాలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల పక్షాన పోరాడేది బీజేపీనని నమ్మకం జనాల్లో కల్పించాలని బీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని ఇటీవల జరిగిన కోర్ కమిటీ ఆఫీస్ బేరర్ల మీటింగ్లో పార్టీ పెద్దలు రాష్ట్ర నేతలకు సూచించారంటూ ప్రజా సమస్యలపైన బీజేపీ పోరుబాటు చేస్తుంది ఫస్ట్ ఒక మాట వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ కూడా ఒక సూచన ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి ఇదేనా ఓకే ఓకే రైట్ బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ మీరు ఒకసారి చూడండి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తే భారతీయ జనతా పార్టీలో కానీ ఏమైనా మార్పు వచ్చినా మార్పు మినహా మార్పు అంటే వచ్చింది ఏ మార్పు దివాలా దిశ మార్పు వచ్చింది కిషన్ రెడ్డి నాయకత్వాన్ని 100% ప్రజలు నమ్మడం లేదు ఇది రాసిపెట్టుకోరు మీరు ఇక రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు ప్రజలు కోరుకుంది ఏంటంటే వీళ్ళ అవినీతి పైన విచారణ చేస్తే చాలు అని చెప్పారు ఇది విడిచిపెట్టి ఈ పోరాటాలు జరుగుతలేవా ఏది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పోరాటాలు జరుగుతలేవా లేకపోతే 3 ఎకరాల పోరాటాలు జరుగుతలేవా నిరుద్యోగుల పోరాటాలు అన్నీ జరుగుతున్నాయి కదా జరగాల్సింది జరగకుండా ఇందులోకి వస్తే భారతీయ జనతా పార్టీకి ఎట్లా నమ్ముతారు జనము నమ్మరు అంత ఈజీగా మీరు అనుకుంటున్నట్టు అంత ఈజీగా నమ్మరు ఇక టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది దళిత బంధు బీసీ బంధు ఈ కార్యక్రమాలు తొనిపోతా ఉంది ఇప్పటిదాకా దళితులకు చేసిన మోసమేంది బీసీలకు చేసిన మోసమేంది ఇవన్నీ కార్యక్రమాలు ప్రజల్లోకి అవగాహన కలగాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి గట్టిగా చూడండి ఇది ఓపెన్గా చెప్తా ఉన్నా బీజేపీ రీసెంట్గా అధ్యక్షుని మార్చి ఎన్నికల కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ గారిని చేసింది ఎప్పుడు 2023లో ఎన్నికల కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ గారు ఉన్నారు కదా 2018 ఎన్నికల్లో ఈ పోస్టు చింతల రామచంద్రారెడ్డి అని ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డికి ఉండేది ఈ పోస్టు ఏం లేదు ఈ పోస్టు తోటి ఈ ఎన్నికల ఏది ఎలక్షన్ కమిటీ చైర్మన్ పదవి అని ఉత్తదే అది ఈటల రాజేందర్ గారికి ఇచ్చింది మరి దాంతో మార్పు ఇప్పుడు అది ఇయంగానే ఏమైనా గుంపులు వచ్చి పడుతున్నాయంటే గుంపుల మాట తర్వాత ఉన్నోళ్ళు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది బీజేపీ పోతున్నటువంటి విధానం కరెక్ట్గా లేక ఇది జరుగుతూ ఉంది ఇక కొంతమందిగా బీజేపీ గురించి తిన్మార్ మల్లన్న మాట్లాడుతున్నారు అంటే బరాబర్ మాట్లాడతా నేను ఇక ఎప్పుడైనా ప్రజలారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోరు మీకు ఒక చిన్న సింపుల్ ఉదాహరణ చెప్తా ఇప్పుడు ఏం చేస్తారంటే బీజేపీ వాళ్ళకి ఇది ఏముండదు ఇది ఫేస్బుక్లో వాట్సాప్లే అంతకంటే ఎక్కువ ఏముండదు ఏం చేస్తారంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్నను విమర్శించాలనుకుంటారు పుట్టుక్కున కూడా వీళ్ళ విమర్శకు రిప్లై ఇచ్చి ఇంకేమైనా చేసినవి అనుకో వీళ్ళ ట్రాప్లో పడ్డట్టు వీళ్ళ మొరుగుడు ఆగిపోయినా కూడా మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకటి అని లేపుతూనే ఉండాలి వీళ్ళని ఎవడైనా మన కూలోని బాయికాడి పిలుస్తాం ఉత్తగొస్తాడా కానీ వీడు పుణ్యానికి వచ్చి మన గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి మనం ఒక మాట మనిషి తత్వం ఎట్లా ఉంటుందంటే సైకలాజికల్గా మనిషికి ఒక 4 ఎదురుపడ్డారు అనుకో ఫస్ట్ రోడ్ కలిసి బక్కగైనవి ఏందన్నా అన్నాడు అనుకో సెకండ్ రోడ్ కలిసి అప్పుడే బాగుండే 3 కలిసి మొత్తం డీల్ అయిపోయినాం అని అనుకో ఆ 4 కలిసి వరకల్లా వీడు డీల్ అయిపోతాడు ఈ డీలా కార్యక్రమం కాకూడదు అన్నట్టు ఈ 4 ఉన్నారుగా ఈ 4కి పంచాయతీ పెడితే లెక్క తగిలిపోతుంది అంతే ఇది రాజకీయం సో ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ తన కొమ్మను తాను నరుక్కుంది తెలంగాణ రాష్ట్రంలో దాన్ని ఇప్పుడు ఏమి చేసినా అది లేచే పరిస్థితిలో లేదు సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇది ఒకసారి పోల్ పెట్టి